అందరనే వాళ్ళు రాజశేఖర్ రెడ్డి ఒక మాట చెప్తే వివేకానంద రెడ్డి మారు మాటక మాట్లాడకుండా అమలు చేసేవాడు అని చెప్పనే వాళ్ళు ఏ తమ్ముళ్ళు ఏమైంది 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 అంటున్నా మీ అందర్నీ బాబాయిని గొడ్డలు వేటి చేసిన వ్యక్తులు మీరు నేను ఒక లెక్క తమ్ముళ్ళు మానవత్వం ఉందా వీడికి నంగినాసులుగా మాట్లాడుతున్నారు ఆ రోజు ఏమన్నారు ముందు నా మీద నారాసుర రక్త చరిత్ర నెక్స్ట్ డే కోర్టుకి వెళ్ళిపోయి ఈ కేసు గురించి ఎవరేం మాట్లాడకూడదు తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలి తర్వాత ఏమ డ్రామాలు ఆడారు అక్కడి నుంచి తర్వాత ప్లేట్ పిరాయించి రవి వీళ్ళు చేశారు అది కూడా అయిపోయింది కడాన అమ్మాయి కూతురు సునీత ఆడబిడ్డ పోరాడుతా ఉంది పులి వెందల పులి సునీత ఏంటి ఆవిడ కోరిక ఒకటే నా తండ్రిని చంపారు నా తండ్రిని చంపిన వ్యక్తి ఎవరని నిరూపించకపోతే నా తండ్రికి ఆత్మశాంతి కలగదు కాబట్టి బయట ప్రపంచానికి చెప్పాలని ఆ తల్లి వచ్చి ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేస్తా ఉందంటే ఈ పులివెందల నడిగడ్డలో మీతో మాట్లాడుతున్నా నేను నేను ఒక మనిషిగా ఆలోచిస్తున్నా ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నా న్యాయాన్ని న్యాయం అంటాను అన్యాయాన్ని ఉంటే మొహమాటమే లేదు గట్టిగా మాట్లాడతా తిట్టినా పర్వాలే బూతులు మాట్లాడినా పర్వాలే నా మీద దాడి చేసిన లెక్క పెట్టుకోను బాంబులకే భయపడ నేను భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ పులివెందల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏడొక ఎంపీ ఉన్నాడు నంగనాచిగా మాట్లాడుతున్నాడు రోజు రోజుకు డ్రామాలు ఆడుతున్నాడు కమల్ హాసన్ మించిపోతున్నాడు అందుకే నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ ఎవరు చంపారో మీకు తెలియదా అని అడుగుతున్నా